తిరుపతిలో 373 టీడీఆర్ బాండ్లలో సగానికి సగం అవినీతి జరిగిందని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఒక ఎకరానికి సుమారు 60 కోట్లు కట్టబెట్టారని మండిపడ్డారు. భూమికి సంబంధం లేని వారికి బాండ్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే టీడీఆర్ బాండ్లపై విచారణ జరిపి దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామని తెలిపారు. 375 టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. 18 మాస్టర్ ప్లాన్ రోడ్లని ఒక పెద్ద స్కెచ్ చేసి తిరుపతి పట్టణాన్ని రూపురేఖలు మార్చేస్తున్నానని చెప్పి పదే పదే నాకన్నా తిరుపతిలో ఎవరు డెవలప్మెంట్ చేయలేదు అని పదే పదే చెప్పుకున్న ఈ కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లలో కాసుల వర్షం కురిసిందనే విషయం తిరుపతి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చేస్తాం. ఈ 18 రోడ్ల టీడీఆర్ బాండ్లలో సగానికి సగం అవకతవకలు జరిగాయి. ఈ 18 రోడ్ల కోసం 59.81 అంటే ఆల్మోస్ట్ 60 కోట్లు వేసుకోండి. తీసుకుంటే యావరేజ్ రేటు పర్ ఎకరా 59.81 కోట్లు అంటే తిరుపతిలో ఒక ఎకరా ఎక్వైర్ చేస్తే 59.81 క్రోర్స్ అంటే ఆల్మోస్ట్ 60 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క ఎకరా తీసుకున్నారు. ఈ రోజు నేను నడుపుతున్నా తిరుపతిలో 60 కోట్ల రూపాయలు ఎకరా ఉంటుందంటే నమ్ముతాడండి? తిరుపతి టౌన్ లోనో తిరుపతి పట్టణ నడిబడ్డులో ఒక 60 70 కోట్లు ఉందంటే కమర్షియల్ ఉండొచ్చుకో. నువ్వు ఎక్కడికెక్కడికో రోడ్లేసి 90 కోట్లు 60 కోట్ల రూపాయలు మీరు ఎకరాకి ఇచ్చారంటే ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం. కంచిరాము టీడీఆర్ బాండ్ నంబర్ 0356. ఈ కంచిరాముకి 61.02 కోట్లు ఇచ్చారు. కానీ ఈ భూమి కంచిరాముదే కాదు. ఒక తిరుపతి బాలాజీ జిల్లాలో ఒక జాయింట్ కలెక్టర్ కలెక్టర్ తిరుపతి కార్పొరేషన్ ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఇంత మంది ఉంటే జేసీ రెవెన్యూ కోర్టులో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ కోర్టులో కేసుంటే ఈ కంచిరాముకి 61 కోట్లు టీడీఆర్ బాండ్ ఇచ్చేస్తారా మీరు? దీనికన్నా పచ్చి మోసం ఉందా అని అడుగుతున్నా. ఐఏఎస్ ఆఫీసర్ చూడంగానే చేతులు ఎత్తి దండం పెట్టాలి. పేద ప్రజలు కాపాడాల్సిన వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్. మీరు బ్రోకర్లకి మీరు బ్రోకర్లుగా తయారవుతారా? సిగ్గుందా మీ చదువుకి ఏమన్నా విలువ ఉందా అని అడుగుతున్నా ఐఏఎస్ ఆఫీసర్. అది ఎంఆర్ఓ ఆర్డీఓల గురించి అసలు మాట్లాడబల్లా చెప్పబల్లా? 10,000 జీపీఏతో 10,000 రూపాయలతో తీసుకున్న భూమి కరెక్ట్ గా 12-13-14 నెలల్లో 160,000 రూపాయలు వాల్యుయేషన్ ఇచ్చింది తిరుపతి కార్పొరేషన్ అండర్ ది ఏబుల్ గైడెన్స్ ఆఫ్. 10,000 ఎక్కడ, 160,000 ఎక్కడ? ఈ కె వెంకటరమణారెడ్డి 53.72 కోట్లు ఇచ్చారు. బాండ్ నంబర్ 00320 టీడీఆర్ బాండ్ నంబర్ ఎవరు తెలుసా? ఇతను సాక్షాత్ తిరుమలలో ఉండే బ్రోకర్ ధర్మారెడ్డి వియంకుడు. ధర్మారెడ్డి కూతుర్ని వెంకటరమణారెడ్డి కొడుకు ఇచ్చారు. ఇచ్చేస్తారు కమర్షియల్ 53 కోట్ల రూపాయలు ఇచ్చేస్తారదా ధర్మారెడ్డి వియంకుడు అయితే? అంటే ఇక్కడ వాల్యుయేషన్ ఆ భూమితో సంబంధం లే, బంధుత్వాలతో సంబంధం, నువ్వు ఇచ్చే డబ్బులతో సంబంధం. ఈ రోజు ఓపెన్ దోపిడీ చేశారని కూడా నేను మనవి చేస్తున్నాను. తిరుపతి కలెక్టర్ గారు ఏమయా మీకు ఆధారాలతో చూపిస్తే ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేయరా? ఎంక్వైరీ ఉండదా? మనకు వచ్చిందిగా డబ్బులు, ఎందుకు లేబ్బా ఎంక్వైరీ అని ఏమన్నా అనుకున్నారా? తాటా తీస్తాం, వసూళ్లు చేస్తాం, భయపడొద్దు అని కూడా నువ్వు ఐఏఎస్ అయితే మాకేంది, ఐపీఎస్ అయితే మాకేంది, భయపడతామా ఏంది? వసూళ్లు చేస్తామని కూడా మనం చేస్తున్నాం. మీరెట్టా ఎంక్వైరీ పెట్టరు? తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్ని విధాల దీని మీద టీడీఆర్ బాండ్ల మీద ఎంక్వైరీ ఉంటుంది. ఈ దోపిడీని అరికట్టాం. ఈ దోపిడీ సూత్రధారులు బ్రోకర్ కరుణాకర్ రెడ్డి, బ్రోకర్ అభినయ్ రెడ్డి, వీళ్ళ ఇద్దరి మీద యాక్షన్ ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను.